Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కఠిన నిర్ణయం, ఇక నేతలకు చుక్కలే. అధికారంలో ఉన్నప్పుడు అందరూ బెల్లం చుట్టూ ఈగల్లా చేరతారు, పదవుల కోసం పైరవీలు చేస్తారు, పదవుల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. అయితే అదే అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం ఆ నేత చుట్టూ ఎవరు ఉండరు. కేసుల భయం కావచ్చు, అనవసర జేబు ఖర్చు ఎందుకని భావించవచ్చు, లేదంటే ఎన్నికల సమయానికి తిరిగి యాక్టివ్ కావచ్చనే తలంపుతో చాలామంది దూరంగా ఉంటారు. ఇది ఏ పార్టీకో కాదు, అన్ని పార్టీల్లో జరిగేదే. 5 ఏళ్ల పాటు తిరిగి ఓడిపోయిన పార్టీ నేత వెంట తిరిగే సాహసం ఎవరూ చేయరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్కు దగ్గరగా ఇప్పుడు ఒకరిద్దరు నేతలు మాత్రమే కనిపిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి మాత్రమే జగన్కు అందుబాటులో ఉంటున్నారట. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఇప్పుడు మళ్ళీ వీరే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు పదవులు వెలగబెట్టిన వారంతా ముఖం చాటేస్తున్నారు. వారు ఎక్కువగా హైదరాబాద్కు వెళ్ళి అక్కడే మకాం పెట్టారు. విజయవాడ రమ్మని పిలిచినా రావడం లేదు. ఇక ఎవరి సొంత పనులు వారు చక్క పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. విజయసాయిరెడ్డి ఎక్కువగా ఢిల్లీకే పరిమితమయ్యారు. ప్రభుత్వ పదవులు అనుభవించిన జీవీడి కృష్ణమోహన్తో పాటు మరికొందరు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారు. అయితే దీనికి కారణం జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నందున తమకు పని లేదని పైకి చెబుతున్నప్పటికీ, జగన్ పర్యటనల్లో కూడా నేతలు ఎవరూ కనిపించకపోవడం పార్టీలో హాట్ టాపిక్గా మారింది. అధికారంలో జగన్కు అతి దగ్గరగా ఉన్న నేతలు నేడు దూరం అవ్వడానికి మరొక కారణం కూడా ఉందంటున్నారు. విజయవాడలో ఉండడం వల్ల ఖర్చుతో కూడుకున్న పని అని, దీంతోపాటు కేసులు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని భయపడి మౌనంగా ఉంటున్నారు. ముఖ్యంగా రాయలసీమకు చెందిన నేతలు ఎక్కువ మంది పార్టీకి దూరంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టులు పొంది 4 రూపాయలు సంపాదించుకున్న వారు కూడా ఇప్పుడు జగన్కు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు వీరందరి జాబితాను జగన్ టీం రూపొందించే పనిలో ఉందని అంటున్నారు. అవసరమైనప్పుడు, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉండాల్సిన నేతలను భవిష్యత్తులో దగ్గరకు రానివ్వకూడదని జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తన వెంట ఈ 5 ఏళ్ల పాటు ఉన్నవారికే భవిష్యత్ ఉంటుందని, తన వద్దకు వచ్చిన కొందరు నేతలతో జగన్ అన్నట్లు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.